బాలకృష్ణ గారితో మీరు మూడు సినిమా నాలుగు సినిమాలు తీసినారు. నాలుగు సినిమా ఆదిత్య 369, వంశానికి ఒక్కడు, బలేవాడి బాసు, మిత్రుడు. మిత్రుడు మరి ఏంటి తర్వాత సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఆదిత్య 369కి ఏమైనా సీక్వెల్ అనే మాట కూడా ఆయన నోటం కూడా ఈ మధ్య వినపడుతుంది. ఆయనకి ఇప్పుడే కాదండి, గత 10 ఏళ్ళ నుంచి అది చేయాలనే ఆలోచన ఉంది. ఒకటి రెండు సార్లు సందర్భాల్లో 5-6 ఏళ్ల క్రితం ఆ సందర్భాల్లో నేను కూడా కూర్చోవటం జరిగింది. నేను కేవలం నేను సరిపోతానా అంటే ఇవాళన్న కండిషన్స్ వేరు సార్. అదే 369 ఆ రోజుల్లో చేసిన సినిమాని ఇవాళ చేయాలంటే 100 కోట్లు జబ్బో ఉంటుందని, ఇంకా దాటిపోతుంది, అంత కూడా సరిపోదు టెక్నికల్గా. కానీ చేయాలంటే ఇవాళ జనాన్ని కన్విన్సింగ్గా అలా చేయాలి. సో నేను బాబు అంత పాప అవకాశం ఇచ్చిన ఆయన నిజంగా బాలకృష్ణ గారు నాకు నిజంగా అవకాశం ఇచ్చారు. 7-8 ఏళ్ళు ఇప్పుడు ఆయన 369 గురించి మర్చిపోండి, సీక్వెల్ కాకపోయినా మళ్ళీ ఏమన్నా ఆయనతో ఒక అది నాకు ఎప్పుడూ ఉంది. ఏంటంటే బాలకృష్ణ గారితో పాటు బాలకృష్ణ గారికి మంచి కథ దొరకటం అనేది, నేను 2 మంచి సినిమాలు ఇచ్చాను, 2 వర్కౌట్ కాలం. మిత్రుడు ఈజ్ ఆల్సో గుడ్ ఫిల్మ్. ఒకటి బలేవాడి బాస్ అనేది ఆ ఎమోషనల్ నరసింహనాయుడు ముందు నిలబడలే, ఆ తర్వాత వచ్చిన సినిమా కూడా అసలు డైల్యూట్ అయిపోయింది. అడవి రాముడికి టెంపుల్ ఎట్లాగా ఉంటుంది బలేవాడి బాస్, ఎన్టీ పెద్ద ఎన్టీఆర్ గారి అడవి రాముడికి. నేను అదే అటెంప్ట్ అయ్యా బాలకృష్ణ గారితో చేయటం అంటే మళ్ళీ నాకు ఆ ఆఫర్ ఎప్పుడు ఉంటుంది. ఆయన వారితో ఏదన్నా మంచి కథ చేయాలి, నిజంగా లోపల ఇన్సైడ్ ఉంది, మంచి కథ తేవాలి. మళ్ళీ నేను ఆ కంప్యూటేషన్లో 5వ సినిమా ముఖ్యంగా అవుతుంది, 5వ సినిమా చేయాలని నాకు ఇది ఉంది. అట్లాగే కథను బట్టి, అది బాలకృష్ణ గారికి అయితే అలా, లేకపోతే కథలు కథను బట్టి నేను హీరోల దగ్గరికి వెళ్తాను.